ఏలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నన్ బెలబుల్ కేసులు పెడుతున్నా జైళ్ళకు పంపుతున్నా మీకోసం కొట్లాడుతున్న కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా ఇంకెన్ని రోజులు భరించబడరన్నా అందుకే అందరికి ఇచ్చారన్న అధికారం ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చి ఏమైదో పీకి పందిరేస్తా నాకు తెలంగాణలో అవకాశం ఇవ్వండి ప్లీజ్ 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 అంట ప్లీజ్ 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 అంటే అధికారం ఇస్తారా అదేమన్నా తంబాకు అల్లవంగా ఇచ్చిందనుకో ప్లీజ్ 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 అంటే అధికారం ఇస్తారువే ఇది ఎక్కడ దేశం నాకు అర్థం కాదు ఏం చేసినావో చెప్పరా హౌలా అంటే 8 ఏళ్ళలో ఏం చేసినావో చెప్పరా నాయన పాదయాత్ర చేస్తున్నావుగా చెప్పంటే అది శాత కాదు ఇంకా విచిత్రం ఈయన తిరుక్కుంటూ మాట్లాడతాడు ఊళ్ళో ఉన్న పల్లె ప్రకృతి వనం ఇగో వైకుంఠ ధామం ఇగో ఇది ఇగో అది రైతు వేదిక అన్నింటిలో మేమే ఉన్నాం అంటాడు అంటే ఏం ఒప్పుకుంటున్నావు నువ్వు అన్యాపదేశంగా మేము అభివృద్ధి చేసామని ఒప్పుకుంటున్నావు కదా నీ కళ్ళ కనబడుతున్నాయి కదా ఏ ఊరికి పోయినా మేము చేసిన అభివృద్ధి అయితే నీకు కనబడుతున్నది కాకపోతే అందులో ఇక పప్పులో ఉప్పు వేయాలన్నట్టు ఏదో మాది 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 అని చెప్తాడు నేను అడిగిన 10 సార్లు అడిగినప్పటికీ మా అక్క అడిగింది మేము అందరం అడిగినాం ఇంకా పక్కన కర్ణాటక ఉంది కదా రాబాయి మహబూబ్ నగర్ పక్కకు ఆడికి ఓదాంపా అక్కడ ఒక్క ఊళ్ళో చూపెట్టు అన్నీ నీయే అయితే పక్కకు ఆడగూడు ఉండాలి కదా మరి నువ్వు చెప్పిన మాటలు నీతుంటే ఆడగూడు ఉండాలనా లేదా చూపెట్టంటే అది శాత కాదు కానీ ప్లీజ్ 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 ఈ తంబాకు కాదు తమ్మి లవంగం అంతకంటే కాదు నువ్వు ప్లీజ్ అనగానే జేబులకి వెళ్ళి తీసి ఇచ్చినందుకు కీసులకి వెళ్ళి తీసి ఇచ్చినందుకు అధికారం డెఫినెట్గా ప్రజలు మంచి చేసిన వాళ్ళకి ఇస్తారు తప్ప పనికిమాలిన సన్నాసులకు ఎటుబడితే మాట్లాడే చిల్లరగాళ్ళకి ఇయ్యరు